విశాఖపట్నంలో అధికార పార్టీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది వైసీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం నేతల మధ్య విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిని తీసుకొస్తున్నాయి ఇప్పటి వరకు ఆరోపణలు ప్రత్యారోపణలకే పరిమితమైన నాయకులు ఇప్పుడు ఏకంగా పోస్టర్లు వేసుకునే వరకు వచ్చారు ఎమ్మెల్యే వాసుపల్లికి వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు నియోజకవర్గంలో పలు చోట్ల పోస్టర్లు అతికించారు వాటిని వాసుపల్లి వర్గీయులు గుర్తించి తొలగించారు అయితే పోస్టర్లు ఎవరు అతికించారనే దానిపై వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు సొంత పార్టీ నాయకులే తలనొప్పిని తీసుకువస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ అనంతరం కొన్నాళ్ళకే వైసీపీ పంచనా చేరిపోయారు ఆయన రాకను అప్పటికే వైసీపీలో ఉన్న నేతలు కార్యకర్తలు వ్యతిరేకించారు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి వాసుపల్లి చేతిలో ఓటమి పాలైన ద్రోణంరాజు శ్రీనివాసరావు వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి చెందిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు పార్టీలోని పాత వర్గమంతా ఆయన్ను వెన్నుదనుగా నిలవడంతో వాసుపల్లికి వర్గపోరు తప్పలేదు తర్వాత జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లలో అత్యధికులు వాసుపల్లితో విభేదిస్తూనే ఉన్నారు కొంతమంది అయితే మీడియా సమావేశాలు పెట్టి మరి ఎమ్మెల్యేపై విమర్శలు ఆరోపణలు గుప్పించారు అయితే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సీతంరాజు సుధాకర్ వర్గం ఎమ్మెల్యే వాసుపల్లి వర్గంగా కార్యకర్తలు విడిపోగా తాజాగా సీనియర్ నేత కోలా గురువులు గత కొద్ది రోజులుగా తిరిగి క్రియాశీలమయ్యారు రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఆయనను మూడు నెలల కిందట ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్టానం పోటీకి దింపింది ఒక్క ఓటు తేడాతో ఓడిపోగా ఇటీవల డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టారు ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించారు దీంతో కోలా గురువులు నియోజకవర్గంలో పట్టు పెంచుకునే పనిలో ఉన్నారు అయితే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా దెబ్బతిన్న కోలా గురువులకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయాలనే కోర్కె లేకపోయినప్పటికీ వాసుపల్లి గణేష్ కుమార్ కు మద్దతిచ్చే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది వాసుపల్లికి వ్యతిరేకంగా సీతం రాజు సుధాకర్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాసుపల్లి వర్గం ఆరోపిస్తోంది అయితే సీతం రాజు సుధాకర్కే పార్టీ మద్దతుగా నిలుస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వాసుపల్లికి వ్యతిరేకంగా మంగళవారం తెల్లవారుజామున పోస్టర్లు వెలిశాయి నిలకడలేని నేత నీకు నమస్కారం నువ్వు ఏ పార్టీలోకి వెళతావు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావు అంటూ వాసుపల్లి ఫోటోతో ఈ పోస్టర్లు ముద్రించారు ఈ పోస్టర్లను వాసుపల్లి వర్గీయులు గుర్తించి తొలగించారు అయితే పోస్టర్లు ఎవరు అతికించారనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోంది దీనిపై వాసుపల్లి మాట్లాడుతూ పార్టీలోని కొంతమంది నేతలకు తానంటే గిట్టదని ఇది వారి పనేనని ఆరోపించారు అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేసి గెలవడం ద్వారా బుద్ధి చెబుతానన్నారు వాసుపల్లి అక్కడితో వదిలేయకుండా నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి దీనికి బాధ్యులను గుర్తించాలని కోరినట్టు తెలిసింది దీంతో పోలీసులు రంగంలోకి దిగి పోస్టర్లు అతికించిన ప్రాంతం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా కొంతమందిని గుర్తించినట్టు తెలిసింది వాసుపల్లి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే పోస్టర్లు అతికించినట్టుగా గుర్తించిన వారంతా జీవీఎంసీ ఎన్నికల్లో స్వతంత్ర కార్పొరేటర్గా గెలిచి వైసీపీ పంచన చేరిన నాయకుని అనుచరులుగా పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరుపై అధిష్టానం స్పందించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని పార్టీ నాయకులే అంటున్నారు మరి రానున్న ఎన్నికలలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వైసీపీలో ఎటువంటి సమీకరణాలు జరుగుతాయన్నది చూడాల్సింది